సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో దయచేసి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను చాలా మంచి మంచి కంటెంట్ అంతా ప్లాన్ చేసాను, అంతా తెస్తూ ఉంటాను. ఓకేనా? నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్త. మీకు ఎవరైనా టెలిగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ, కాల్స్ లో కానీ, మెసేజ్ లో కానీ ఎవరైనా డబ్బులు అడిగితే దయచేసి ఎవరికి పే చేయొద్దు. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఓకే, 7001456759 ఇదే మన నెంబర్. ఓకే, సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మా టీం రెస్పాండ్ అవుతారు, మీకు చెప్తారు కరెక్ట్గా ఎవరు ఏంటి అనేది. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని గురించి మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మార్కెట్లోకి వెళ్ళిపోయి ఈరోజు మార్కెట్ ఏమైందని నేను చెప్పాను ఒకసారి చూద్దాం. ఈరోజు మార్కెట్ నేను క్లియర్గా చెప్పా, ఒకసారి అనాలిసిస్ వీడియో చూడండి. ఇక్కడ ఒక జోన్ కూడా చెప్పా, జోన్ అని చెప్పి మరీ చెప్పాను. ఈ జోన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ జోన్ మార్కెట్, ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఈ లెవెల్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ చూడండి ఏమైంది, ఇలా వచ్చిందా మెల్లిగా, ఈ లోవర్ లో చేసుకుంటూ వచ్చిందా. ఈ జోన్ ఇంపార్టెంట్, ఇది దాటితే మెల్లి పైకి వెళ్తుంది, అలా పైకి వెళ్ళింది. ఒకవేళ మరీ హ్యూజ్ గ్యాప్ అప్ అయితే ఇక్కడ రెసిస్టెన్స్ వెళ్ళలేదు, కానీ రెసిస్టెన్స్ తీసుకుందా క్లోజింగ్ టైంలో. సో ఇది ఈరోజు జరిగింది. సో ఈరోజు జరిగిన దాని గురించి పక్కన పెట్టి రేపు ఏం జరగబోతుందో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ రేపు ఈరోజు చూస్తే రేపు మంత్ ఎండ్ ఎక్స్పైరీ ప్లస్ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఏముంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఇది పైకి వెళ్ళింది, దానికి 50% రిట్రేస్మెంట్ చేసింది, పైకి వచ్చింది. నెక్స్ట్ టైం పైకి వచ్చినప్పుడు ఫుల్గా ఫ్లెజ్గా రాలేదు, మళ్ళీ ఎక్కడైతే క్లోజ్ అయిందో నిన్న, ఈరోజు మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడే క్లోజ్ అయ్యింది. సో పాయింట్ నిన్న ఎక్కడ క్లోజ్ అయిందో, ఈరోజు ఎక్కడ స్టార్ట్ అయిందో, ఈరోజు క్లోజింగ్ కూడా అక్కడే ఇచ్చింది. ఒకవేళ ఇది ఎం ప్యాటర్న్ అయితే, బాగా చూడండి, ఎం ప్యాటర్న్ అయితే ఈ మార్కెట్ కంటిన్యూ అవ్వాలి. ఈ నెక్ లైన్ అనేది బ్రేక్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ కంటిన్యూ అవ్వాలి. ఒకవేళ కాదనుకోండి, ఇది మళ్ళీ రివర్స్ పైకి వెళ్ళింది అనుకోండి, దెన్ ఈ హై బ్రేక్ అయిన తర్వాత ఈ లెవెల్ బ్రేక్ అయితే ఒక మంచి బయింగ్ ప్రెషర్ వస్తుంది. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ట్రేడ్ చేయం, ఇక్కడ ట్రేడ్ చేయం. నేను ప్లాన్ చెప్తాను చూడండి, మనం అలా ట్రేడ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇది ఒక సపోర్ట్ ఏరియా అయిపోయింది, ఈ లెవెల్ తీసేసి ఈ లెవెల్ మనకి ఏమైపోయింది, ఒక మంచి సపోర్ట్ ఏరియా అయిపోయింది. మార్కెట్ మంచి సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది, దాని తర్వాత ఈ లెవెల్ పెట్టుకుంది. ఓకే, పైనేమో ఈ లెవెల్ దాటితే ఈ లెవెల్. ఓకే, ఇప్పుడు నాకైతే క్లియర్గా ఒక వ్యూ ఉంది, మీకు కూడా ఆ వ్యూ చెప్తున్నాను చూడండి, అర్థం చేసుకోండి చెప్పేది. ఓకే, ఫస్ట్ థింగ్ ప్రజెంట్ మార్కెట్ రైట్ నో సపోర్ట్ ఎక్కడ ఉంది, 51,300 దగ్గర. ఇది ఒక జోన్, ఓకే, చిన్న జోన్, 51,300 నుంచి ఒక 10 to 15 పాయింట్స్ పైన, 15 పాయింట్స్ కింద వేసుకుంటే ఒక జోన్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో 15,300 దగ్గర ఒక జోన్ ఉంది కదా, ఈ జోన్ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ తర్వాత బడ్జెట్ రోజు, ఆ తర్వాత నిన్న క్లోజింగ్, ఈరోజు స్టార్టింగ్, మళ్ళీ ఈరోజు, ఆల్మోస్ట్ ఈ జోన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. రేపు మళ్ళీ ఇదే ఫ్లాట్ ఓపెన్ అయ్యి, బాగా వినండి, సేమ్ ఇలాగే ఈరోజు ఓపెన్ అయింది చూసారా, ఇగో ఇక్కడ 30 మార్కెట్ ఓపెన్ అయింది, ఇలానే ఓపెన్ అయ్యి ఈ లో గాని బ్రేక్ అయితే, డే లో స్టార్టింగ్ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో అది లో కదా, అర్థమైందా నేనేం చెప్తున్నాను, ఫస్ట్ క్యాండిల్ ఏదైతే లో, ఇది లో, హైకి వెళ్ళింది మళ్ళీ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ హై బ్రేక్ చేసుకుంటే పైకి వెళ్ళిపోయింది. అదే రేపు ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంచెంసేపు టైం పాస్ చేసి లో బ్రేక్ అవుతుంది చూసారా, దీని కింద కన్నా మార్కెట్ ట్రేడ్ అవడం స్టార్ట్ అయితే ఇక్కడ ఎవరైతే బయర్లు ఉన్నారో వాళ్ళందరూ ప్యానిక్ లోకి వస్తారు, భయపడతారు, పొజిషన్స్ ఎగ్జిట్ చేస్తారు, అప్పుడు మాత్రమే కిందకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అప్పుడు 51,300 కింద క్యాండిల్ క్లోజ్ చేస్తే నువ్వు కింద వరకు ప్లాన్ చేయొచ్చు, ఎంత 50,900 వరకు ఈజీగా ప్లాన్ చేయొచ్చు ఈ లెవెల్ వరకు. క్లియర్, క్లియర్గా చెప్పా, ఏం చెప్పా, ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది దాని లో, ఇలా ఇలా టైం పాస్ చేసి హైకి వెళ్ళి కిందకు వచ్చి ఈ లో బ్రేక్ అవ్వాలి. ఫస్ట్ లో ఏదైతుందో డే లో బ్రేక్ అవ్వాలి, అప్పుడు మాత్రం మార్కెట్ ఒక ప్యానిక్నెస్ క్రియేట్ చేస్తుంది, ఇది గుర్తుపెట్టుకో. లేదా ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అవ్వడం ఓపెన్ అవ్వడం ఓపెన్ అయ్యి లో బ్రేక్ అయిపోయినా అలా అలా అయిపోయినా ఇక్కడికి వస్తుంది. అంటే అర్థమైందా, ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అవ్వడం ఓపెన్ అవ్వడం ఎలాంటిది, ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అవ్వడం ఇలా ఓపెన్ అయ్యి దీని లో బ్రేక్ అయిపోయింది అనుకో, అలా అలాంటి సినారీలో కూడా 50,900 దాకా వచ్చేస్తుంది. ఓకే, టైం పాస్ చేసి లో బ్రేక్ చేసిన ఫస్ట్ క్యాండిల్లో ఆ లో బ్రేక్ అయ్యి వచ్చినా ఇక్కడికి వస్తుంది.
ఒకవేళ పైకి వెళ్ళాలంటే ఏంటన్నా పరిస్థితి, సి ఒకవేళ మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళాలంటే నేను అంత ఇంట్రెస్ట్ చూపించను, మీరు చూపించొద్దు. రీజన్ సింపుల్, అర్థం చేసుకోండి, మార్కెట్ ఇక్కడ ఇంత పైకి తీసుకెళ్లారా బయర్లు, ఒక రెండు క్యాండిల్లో సెల్లర్ డామినేట్ చేస్తాడు. సెల్లర్ సైకాలజీ అర్థం చేసుకోండి, మళ్ళీ బయర్ రెండు క్యాండిల్లో పైకి తీసుకెళ్ళాడు, ఒకే క్యాండిల్లో సెల్లర్ డామినేట్ చేస్తాడు. బయర్ రెండు క్యాండిల్ క్రియేట్ చేస్తే సెల్లర్ ఒక క్యాండిల్లో పవర్ చూపిస్తున్నాడు. బయర్ మూడు క్యాండిల్ క్రియేట్ చేస్తే సెల్లర్ ఒక క్యాండిల్లో పవర్ చూపిస్తున్నాడు. సెల్లర్ స్ట్రాంగ్ గా ఉన్నాడు ఫస్ట్ నుంచి, అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కూడా మార్కెట్ ఈ రోజు కూడా 30 చూడండి, అర్థం చేసుకోండి నేను చెప్పేది. గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్, బయర్ కష్టపడి టైం పాస్ చేసి తీసుకెళ్లాడా, ఎంత ర్యాలీ కాస్త సెల్లర్ రెండు రెండు మూడు క్యాండిల్లో కింద తీసుకొస్తాడు. ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారో మీకు ఏం అర్థం అవుతుంది, సెల్లర్ అన్నాడు స్ట్రాంగ్ గానే ఉన్నాడు. రేట్ పాయింట్ ఇక్కడ నేను ఎందుకు బై చేయను అంటున్నానంటే, కొద్దిగా బయర్ కి అంటే పైకి వెళ్తున్నాను సేమ్ లెవెల్ దగ్గర నుంచి అన్నట్టు కొద్ది చూపించి ట్రాప్ చేసి పడిపోయే ఛాన్సులు చాలా ఎక్కువ. ఆల్రెడీ ప్రీవియస్ చాలా సార్లు ఈ లెవెల్ టెస్ట్ చేసింది కాబట్టి, ఇన్నిసార్లు టెస్ట్ చేస్తే లెవెల్ మీద ఇంట్రెస్ట్ పోద్ది, నేను ఇంట్రెస్ట్ చూపించను. ఒకవేళ మళ్ళీ పైకి వెళ్ళినా ఇట్స్ ఓకే, బట్ నేను ఇక్కడ అయితే సిఈ అయితే ప్లాన్ చేయను. నో సిఈ, సిఈ ఎక్కడ ప్లాన్ చేస్తాను, 51,900 పైన, 52,000 ఈ జోన్ చూసారా, ఈ జోన్ పైన సిఈ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఈ లెవెల్ బయర్లు కదా, దీని పైకి వెళ్ళడానికో సెల్లర్ వీక్ అవుతాడు. సెల్లర్ ఎంత కష్టపడి ఇన్నిసార్లు పుష్ చేస్తున్నా బయర్ దీని పైన హాల్ట్ చేశాడంటే 51,900 పైన సెల్లర్ అన్నాడు వీక్ అవుతాడు, సెల్లర్ భయపడతాడు, ఇదేట్రా నేను ఎంత కష్టపడినా బయర్ పైకి తీసుకెళ్తున్నాడు, అప్పుడు మాత్రం మార్కెట్ పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. సో 51,900 నుంచి ఈ 52,000 ఈ జోన్ కొద్దిగా మార్క్ చేసుకో, ఈ జోన్ పైన కాల్ ఆప్షన్, ఇక్కడ కాల్ ఆప్షన్, ఓకే సి ఈ పైకి వెళ్ళడానికి. ఓకే, ఈ కింద మళ్ళీ నేను పుట్ ప్లాన్ చేస్తాను. ఇక్కడ ఈ లాక్ట్ ఇక్కడ కానీ కాల్ ఆప్షన్ వెళ్తే నేను నో ప్లాన్, ఇక్కడ సి నోట్ చేయండి. ఇంకేంటన్నా ఇంకొక సినారియో ఉంది ఏంటి, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ ఈ లెవెల్ దగ్గరికి 51,900 లెవెల్ దగ్గర కానీ మార్కెట్ వచ్చి కొద్దిగా టైం పాస్ చేసి, బాగా వినండి, ఈ లెవెల్ దగ్గరకు వచ్చి స్టార్టింగ్ ఇలా వచ్చి ఇక్కడ టైం పాస్ చేసి ఈ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అవుతుంది చూడు, సేమ్ మళ్ళీ మీరు ఇక్కడ పుట్ ప్లాన్ చేయొచ్చు, పిఈ ప్లాన్ చేయొచ్చు. ఎప్పుడు కాల్ ప్లాన్ చేయాలి, ఎప్పుడు పుట్ ప్లాన్ చేయాలి క్లియర్ గా చెప్పాను. ఒకసారి అర్థం అవ్వకపోతే మళ్ళీ రివైండ్ చేసి యాజ్ ఇట్ ఈస్ నా ప్లాన్ చూడండి, అలా దొరికితేనే ప్లాన్ చేయండి, లేకపోతే లేదు ట్రేడింగ్ నో ఖాళీ కూర్చోండి, ఏం పర్లేదు. నా పాయింట్ అర్థమవుతుందా, ఏదో ఒక ట్రేడ్ చేయడం ఇంపార్టెంట్ కాదు. నువ్వు అనుకున్నట్టు మార్కెట్ అందులో, ఇప్పుడు నేను ఒక 100% అనుకున్నాను సైకాలజీ, అందులో మార్కెట్ ఒక 80% 85% అయినా మార్కెట్ సేమ్ వ్యూలో ఉన్నా ఆ 20% మనం అడ్జస్ట్ చేసి ఎలాగోలా ట్రేడ్ తీయచ్చు. నువ్వు 100% ఒక అనాలిసిస్ నువ్వు చేసో దాని కంప్లీట్ -100% ఆపోజిట్ లో వెళ్తుంది అనుకో, దాన్ని ఎలా నువ్వు ప్లాన్ చేస్తావు, ప్లాన్ చేయలేవు, అప్పుడు వదిలేయాలి మార్కెట్ ని. ఏం చేయాలి, నీ ఇష్టం బాబు, నువ్వు ఏదైనా చేసుకో, నేనైతే ట్రేడ్ చేయను అని చెప్పాలి. ఓకే అదనమాట. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. నిఫ్టీ 50 వెళ్దాం, నిఫ్టీ 50 రండి. సేమ్ నిఫ్టీ 50 కూడా ఇక్కడ మంచి సపోర్ట్, ప్రీవియస్ ఇదైతే సపోర్ట్, అదే సపోర్ట్ అదే రెసిస్టెన్స్, ఎక్కడ ఏం చేంజ్ అవ్వలేదు. నాకు ఎందుకో లాంగర్ టైం ఫ్రేమ్ లో చూసినా, ఒక 1 అవర్ ఆర్ 1 డే టైం ఫ్రేమ్ కాదులే కానీ 1 అవర్ 4 అవర్స్ చూస్తే మీకు ఏం కనిపిస్తుంది, ఒక ఎంపాటర్న్ కనిపిస్తుంది. ఇగో వెళ్ళింది, కనబడుతుందా, వస్తుంది, అర్థమవుతుందా. సేమ్ సినారియో 15 మినిట్స్ లో రండి. ఇప్పుడు పాయింట్ చాలా సింపుల్, నిఫ్టీ నిఫ్టీ 50 24,800 నుంచి, ఇది జోన్ నేను చెప్తాను, జోన్ మార్క్ చేసుకోండి. ఓకే జోన్ ఏమో 24,819. ఓకే 24,819 నుంచి 24,796 ఇది జోన్. ఈ జోన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి ఎలాగో నిఫ్టీ 50కి ఇదే ఇంపార్టెంట్. ప్రీవియస్ టైం పాస్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది, దాని తర్వాత మార్కెట్ టచ్ చేసి పైకి వెళ్ళింది, రెండోసారి మూడోసారి నాలుగోసారి మళ్ళీ ఈరోజు వచ్చి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది, 4 సార్లు ఈ లెవెల్ టచ్ చేసింది. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఈ లెవెల్ కింద సేమ్ నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ లాగే ఈ లెవెల్ కింద మార్కెట్ క్లోజ్ అయితే ప్యానిక్నెస్ వస్తుంది, అంటే బయర్ అన్నాడు భయపడతాడు. ఇక్కడ లెవెల్ ఇప్పుడు నేను చెప్పిన జోన్ కాకుండా ఇక్కడ ఇంకొక లెవెల్ కూడా ఉంది. ఏ లెవెల్ అంటే ఈ లెవెల్. ఎందుకు సార్ ఆ లెవెల్ ని కన్సిడర్ చేశారు జోన్ కింద అంటే 24,756 గుర్తుపెట్టుకో, ఈ లెవెల్ బాగా కీ లెవెల్, దీని మీద కన్నేసి ఉంచు ఈ లెవెల్ మీద. రేట్ డైరెక్ట్ ఒక హారిజాంటల్ లైన్ పెట్టుకో, ఎందుకంటే ప్రీవియస్ ఇక్కడ టైం పాస్ చేసిందా పైకి వెళ్ళింది, ఇక్కడ టచ్ చేసి పైకి వెళ్ళిపోతుంది అది ఓకే. ఒకవేళ రేపు కొద్ది కిందకు వచ్చినా చాలా మంది ఏమనుకుంటారు బ్రేక్అవుట్ అని దూరిపోతారు, ఈ లెవెల్ ఐడెంటిఫై చేయరు 24,750.
ఇక్కడ టచ్ చేసినా పైకి వెళ్తుంది. అందుకు ఓవరాల్ గా మనకి 24,750 కింద కానీ షార్ప్ గా పడిపోతుంది అనుకో, రన్నింగ్ క్యాండిల్ ఉన్న దూరుకోండి, దూరుకోండి మీరు 24,640 వరకు టార్గెట్ తీసుకోవచ్చు ఈజీగా రన్నింగ్ క్యాండిల్ ఉన్న. లేదనుకోండి 5 మినిట్స్ క్యాండిల్ హ్యాపీగా క్లోజ్ ఇచ్చింది అనుకో ఈ లెవెల్ కింద, కళ్ళు మూసుకొని అప్పుడు మీరు పుట్ ప్లాన్ చేయండి. మళ్ళీ దారుణంగా వెళ్తుంది, ఆప్షన్ సెల్లింగ్ చేసిన వాళ్ళు కాల్ సెల్ చేసుకోండి ఇక్కడ, ఓకే. నిదాన పుట్టు ఆప్షన్ బై చేసిన పుట్టు ఇక్కడ ప్లాన్ చేయండి దీని లెవెల్ కింద, ఇది ఓకే బాగానే ఉంది. వాట్ అబౌట్ బయింగ్? ఇక్కడ సేమ్ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ పైకి వెళ్తే బయింగ్కి ఇంట్రెస్ట్ చూపింది, నో వద్దు, ఇంకా ఆల్రెడీ 2-3 టైమ్స్ అయిపోయింది మరి ఇంట్రెస్ట్ చూపించిన. బయర్ అన్నాడు వీక్గానే ఉంటాడు, ఎన్నిసార్లు బయర్ పొజిషన్స్ యాడ్ చేస్తాడు ఇక్కడ, ప్రతిసారి బయర్ పొజిషన్స్ యాడ్ చేస్తూనే ఉన్నాడు. అన్నిసార్లు బయర్ దగ్గర పొజిషన్సే ఉండుంటే పాటి మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోదు, వాడి దగ్గర పొజిషన్స్ లేవు. ప్రతిసారి ఇక్కడికి రాగానే పొజిషన్ యాడ్ చేయాలంటే ఆడికి కష్టం అవుతుంది. సో సెల్లర్ కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ నేను బయింగ్ ప్లాన్ చేయను, ఓకే. ఓన్లీ ఈ లెవెల్ ద టైం పాస్ చేసి కొద్దిగా కిందకు వచ్చినప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే ఇక్కడ పుట్ ప్లాన్ చేస్తాం అంతే. ఇన్ కేస్ పెద్ద గ్యాప్ ఓపెన్ అయితే సేమ్ రెసిస్టెన్స్ లెవెల్, బట్ ఈసారి రెసిస్టెన్స్ ఫస్ట్ టైం తీసుకుంది, సెకండ్ టైం ఆల్మోస్ట్ సెకండ్ టైం కూడా ఇంచుమించు టచ్ చేసింది. సేమ్ మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర 25,000, ఓకే 25,000 ఈ జోన్ దగ్గర మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్ తీసుకుందా, ఒక 5 నిమిషాలు ఆగుతా, ఎందుకంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బాగా స్ట్రాంగ్, అంటే ఇలా స్ట్రాంగ్ క్యాండిల్ క్రియేట్ అయితేనే నేను పుట్ సైడ్ వస్తాను, బాగా వినండి, స్ట్రాంగ్ క్యాండిల్ క్రియేట్ అయితేనే పుట్ సైడ్ వస్తాను. అంతేగాని చిన్న చిన్న క్యాండిల్స్ లైక్ ఇలా చిన్న చిన్న క్యాండిల్స్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ టైం పాస్ చేసాయి అంటే నేను చెయ్యను, అక్కడ ఏ పుట్టు ప్లాన్ చేయను ఇక్కడ. ఎందుకంటే చిన్న చిన్న క్యాండిల్స్ వచ్చాయి అంటే దాని అర్థం సెల్లర్ ఇంట్రెస్టెడ్ గా లేడు. సెల్లర్ ఎప్పుడైనా ఒక లెవెల్ చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు అనుకో, విత్ ఇన్ సెకండ్స్ ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అవ్వగానే పెద్ద పెద్ద క్యాండిల్స్ తో సెల్ చేస్తాడు. పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తాయి, ఇగో ఇలా పెద్ద క్యాండిల్ వచ్చిందా, ఇగో పెద్ద క్యాండిల్ వచ్చిందా, ఆ లెవెల్ దగ్గరకు వస్తే పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తాయి. అయితే సెల్లర్ ఇంట్రెస్టెడ్ లేడు అనుకో ఆ లెవెల్ దగ్గర, అప్పుడు ఎలా తెలుసా, ఇగో ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర సెల్లర్ అన్నోడు ఇంట్రెస్టెడ్ లేడు, ఇక్కడ సెల్లర్ ఇంట్రెస్టెడ్ లేడు. లేకపోతే ఏమేమి చూసారా, రెడ్ క్యాండిల్ చూడండి చిన్న చిన్నవి, అందుకు బయర్ ఏం చేశాడు ఈ లెవెల్ పైకి తీసుకెళ్లి క్లోజ్ చేయించగలిగాడు. అదే సెల్లర్ ఇంట్రెస్టెడ్ అనుకో ఇక్కడ టచ్ అవగానే పెద్ద రెడ్ క్యాండిల్ వస్తుంది అలా, అందుకు అది క్యాండిల్ సైకాలజీ. ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ఓపెన్ అవడం పెద్ద క్యాండిల్ వచ్చి ఆ వచ్చింది అనుకో దాని అర్థం మళ్ళీ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుంది 24,800 దాకా, ఇలా సేమ్ ఇలా వెళ్ళి ఇలా పడిందో సేమ్ రేపు అలాగే పడుతుంది. ఇక్కడ కానీ మెల్లిగా టైం పాస్ చేసింది ఆ చిన్న క్యాండిల్స్ తో, ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఎక్కడ మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు, 25,000 పైన దీని పైన మళ్ళీ మనం సీ ప్లాన్ చేయొచ్చు కళ్ళు మూసుకొని, ఓకే. ఓన్లీ జస్ట్ ఇక్కడ టైం పాస్ చేసి దాని హై బ్రేక్ అవుతున్నప్పుడు మనం సీ ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. మరి పెద్ద ట్రేడ్ అయిపోదు, బట్ ఒక డీసెంట్ ఒక 10-15 పాయింట్స్ వరకు మనం ఈజీ క్యాప్చర్ చేయొచ్చు ఇక్కడ. క్లియర్? ఇక్కడ నో ట్రేడ్, ఇక్కడ మాత్రమే సీఈ ట్రేడ్, ఇక్కడ నో ట్రేడ్. మళ్ళీ ఇక్కడ కానీ ఒకవేళ పుట్టి తీసుకుంటే బేస్డ్ ఆన్ క్యాండిల్, పెద్ద క్యాండిల్ అయితేనే ప్లాన్ చేస్తాను, చిన్న చిన్న క్యాండిల్స్ అయితే ప్లాన్ చేయను. దీని కింద మళ్ళీ పుట్ ప్లాన్ చేస్తాను 24,756, ఓకే అంతే. ఇదే నా ప్లాన్ నిఫ్టీ 50కి బ్యాంక్ నిఫ్టీ, ఓకేనా. దీనికి మించి మనం ఓవర్గా ప్లాన్లు అయితే పెట్టుకోవద్దు. నెక్స్ట్ నిఫ్టీ 50 చూద్దాం, సారీ ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. ఎవరున్నారు, కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి చెప్తున్నాను, కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉంది. నిఫ్టీ ఫిఫ్టీలో కొద్దిగా కాల్ పుట్టు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు, మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 మినిట్స్లో చూద్దాం ఎవరైనా బిగ్ ప్లేయర్ వచ్చాడేమో. లాంగ్ బిల్డప్ లేదు, షార్ట్ కవరింగ్ లేదు, మళ్ళీ లాంగ్ బిల్డప్ ఓకే, షార్ట్ కవరింగ్ ఓకే, లాంగ్ బిల్డప్ ఓకే, లాంగ్ అని ఎక్కడ బిగ్ ప్లేయర్ అయితే నాకేం కనబడట్లేదు అంత, ఓకే ఓకే. నిఫ్టీ 50లో లాస్ట్ 60 మినిట్స్లో చూస్తే ఇగో లాంగ్ బిల్డప్ ఇది ఓకే, షార్ట్ లాంగ్ బిల్డప్ మళ్ళీ ఓకే, షార్ట్ కవరింగ్ అంత పెద్ద కాదు. షార్ట్ బిల్డప్ కొద్దిగా అంటే డీసెంట్ మీడియం క్వాంటిటీ వచ్చింది బాగానే, మళ్ళీ షార్ట్ బిల్డప్ మళ్ళీ డీసెంట్ క్వాంటిటీ, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ ఇది ఓకే, అంటే లాంగ్ బిల్డప్ లాంగ్ అన్వైండింగ్ బాగానే వచ్చింది పర్లేదు. అండ్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ అండి. ఈరోజు నేను మార్నింగ్ యాక్చువల్గా వచ్చి ఏం చెప్పాను చూడండి, గుడ్ మార్నింగ్ మార్కెట్ ఏం బాగాలేదు, ట్రేడ్ ఉంటే అంటే ట్రేడ్ ఏమైనా అనిపిస్తే ఈ విధంగా ట్రేడ్ ఏమైనా అనిపిస్తే చెప్తాను అన్నా, లేకపోతే లేదు వదిలేసా. ఎందుకు బాగాలేదు అన్నానంటే, సీ నేను మార్కెట్లోకి వచ్చాను ఈ పాయింట్లో, ఇక్కడ మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చినా నేను తీలే, ఎందుకు ట్రేడ్ చెప్పలేదంటే, ఇక్కడ చూసారా ఇక్కడ ఏం కనిపిస్తుంది మార్కెట్ కరెక్ట్ చూపిస్తా. ఈ లో వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ చూడండి మెల్లిగా కింద సైడ్ వచ్చింది, ఓకే ఇలా లో. ఇప్పుడు ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది, ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది, పైన అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. స్టిల్ నేను ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యే వరకు నేను రిస్క్ తీసుకోలేదు.
ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి చేసారు, చాలాసేపు మార్కెట్ టైం పాస్ చేసింది. ఈ లెవెల్ ఈ ఇక్కడ నేను ఒకవేళ ట్రేడ్ ఇచ్చిన టైం పాస్ వల్ల డికే అవుతుంది. ఇక్కడ క్లోజింగ్ టైంలో ఒక చిన్న ట్రేడ్ అయ్యింది తప్ప మీకు ఓవరాల్ గా ట్రేడ్ ఏం పెద్దగా ఫిన్ నిఫ్టీలో దొరకలేదు. బట్ బ్యాంక్ నిఫ్టీలో మీకు ఒకవేళ ప్లాన్ చేసి ఉంటే, బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఈ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎక్కడో చిన్న ట్రేడ్ ప్లాన్ చేసి ఉండొచ్చింది. ఓకే, 5 మినిట్స్ లో గట్ట వస్తే ఇక్కడ మీరు ఈ లెవెల్ పైన గట్ట ఒక ట్రేడ్ ప్లాన్ చేసి ఉండొచ్చు. నాకైతే ఏం సరిగా అనిపించలే ట్రేడ్ చెప్పడానికి, అందుకు నేను ఏ ట్రేడ్ ప్లాన్ చేయలేదు, చెప్పలేదు కూడా. లేకపోతే డెఫినెట్ గా నేను చెప్పేవాడిని ఇక్కడ ఈ ప్లాన్ ఉంది చూడండి అని. ఓకే, నెక్స్ట్ ఈ రోజు నేనైతే ఏ ఆల్గోస్ రన్ చేయలేదండి, నాట్ ఆల్గో నాట్ రన్నింగ్. ఎందుకు చేయట్లేదు సార్ అంటే, అంతే ఇంక మంత్ బడ్జెట్ బడ్జెట్ రోజు అంటే బడ్జెట్ కి ముందు ఒక రోజు ముందు ఆపాను, ఇప్పుడు వరకు ఇంక రన్ చేయట్లేదు. ఎందుకంటే తెలుసు బడ్జెట్ తర్వాత వాలటిలిటీ ఉంటుందని, నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేస్తా. ఈ మంత్ ఓన్లీ జస్ట్ ఇవే నడిపింది, మిగతా రోజులంతా నడపలేదు. ఓకే, ఆల్గోస్ పని చేస్తాయి, బట్ బడ్జెట్ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ మార్కెట్ ఆ మంత్ బాగా వాలటైల్ ఉన్నప్పుడు ఎప్పుడు సరిగ్గా అంటే ఓవర్ గా స్టాప్ లాస్ తింటాయి, బాగా ఎక్కువగా తింటాయి. ప్రాఫిట్ లాస్ కామన్ ఏ, కాకపోతే ఆ మంత్ మేబీ బ్రేక్ ఈవెన్ లో తేలొచ్చు, లేదా స్టాప్ లాస్ ఎక్కువ తినొచ్చు. సో ఆ మంత్ ఒక్కరోజు ఆ మంత్ మనం కంట్రోల్ చేసాం అనుకోండి, మనం ఇయర్ ఎండ్ వచ్చేసరికి మంచి ప్రాఫిట్ లో ఉంటాం. అది నా మెయిన్ మోటివ్ అనమాట, అంతే ఇంకేం. సో ఆల్గోస్ అయితే ప్రజెంట్ నేను ఎలా అని చెప్పేది, ఇది మన ఆల్గో, ఇది మన టెలిగ్రామ్ అనమాట. ఓకే, సో ఎవరైనా తెలుగు ట్రేడ్ ఆర్ఎన్ 63 మెంబర్స్ ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే, వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్. ఓకే, ఇది వీడియో ఓపెన్ చేస్తే వీడియో కింద ఫస్ట్ కామెంట్స్ కనబడుతుందా, కామెంట్స్ లో ఫస్ట్ లింక్ టెలిగ్రామ్, క్లియర్? మీరు ఇక్కడ ఎక్కడో ఈ జాయిన్ బటన్ ఎక్కడో జాయిన్ అయితే కాదు, వీడియో కింద కామెంట్స్. ఓకేనా, ఇది సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అప్పుడు వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, అందరికీ బాయ్ బాయ్.